32వ అధ్యాయం యుగధర్మము. మానవుడు తాను సృష్టించిన నాగరికతలో అయినా సరే, సమాజంలో అయినా సరే, కొంతకాలం ధర్మం పెరుగుతుంది, కొంతకాలం తరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరం పాటు కాలమానాన్ని తీసుకుంటే 6 ఋతువులున్నాయి కదా, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఆ ఋతువులు మారి మారి వస్తుంటాయి. ఆ ఋతుక్రమాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి మన కార్యకలాపాల్లో మార్పు ఉంటుంది. వేసవి కాలంలో కొన్ని పనులు చేయలేం, అలాగే వర్షాకాలంలో, చలికాలంలో. మన నాగరికతకు యుగధర్మం ఉన్నది, కృతయుగము, అన్నిటికన్నా పవిత్రమైన యుగం. ఆ యుగంలో నాగరికత కూడా అంత పవిత్రంగానే సాగింది. ఆధ్యాత్మికంగా కృతయుగాన్ని వసంత ఋతుతో పోల్చవచ్చు. కృతయుగంలో ప్రజలందరి ధ్యేయం ఏమిటి? మోక్షం. వాళ్ళ ప్రతి ఆలోచన, ప్రతి చేష్ట ముక్తి మార్గాన్ని ధ్యేయంగా పెట్టుకుని పయనిస్తూ ఉండేవి. వారి నాగరికత ఆ యుగధర్మాన్ని అన్వయించుకొని ప్రతిబింబిస్తూ ఉండేది. మనుషుల్లో కల్మషం ఉండేది కాదు, స్వార్థం ఉండేది కాదు. అరిషడ్వర్గాలు వాళ్లకు దూరంగా ఉండేవి. మనుషులు పవిత్రతతో, నైర్మల్యంతో మూర్తిభవిస్తూ ఉండేవారు. ధర్మం 4 పాదాలతో నడిచేది అంటుంటారే, ఆ ఉత్తమోత్తమ స్థితి కృతయుగంలో ఉండేది. ధర్మానికి 4 పాదాలు. మొదటిది సత్యము, రెండవది దయ, మూడవది దానము. దానమంటే ఊరికే బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడము, అన్నదానము ఇది కాదు. వినయం. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ దానం ఆవిర్భవిస్తుంది. వినయం ఉండడం వల్ల దానం ఎలా వికసిస్తుందంటే, ప్రాణులన్నింటి మీద గౌరవము, సర్వజీవరాశిని గౌరవించడం. 4 క్రమశిక్షణ, యమనియమాలు. 4 పాదాలు బలంగా ఉంటే ధర్మం పటిష్టంగా ఉంటుంది. ఏ ఒక్క పాదం కుంటుపడినా అటో ఇటో ఒరిగిపోతూ ఉంటుంది. ఈ 4 పాదాలు స్థిరంగా ఉండడం వల్ల కృతయుగంలో ధర్మం కూడా అంత స్థిరంగానూ ఉంది. తర్వాత త్రేతాయుగము.